హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అసలే వర్షాలు కాబట్టి చాలా బీభత్సంగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో. మాకు కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉందన్నమాట ఈ వీక్ అంతా. ఈ వ్లాగ్ ఏంటంటే, నేను షూట్ చేసి కూడా దాదాపు 2 వీక్స్ అవుతుంది. జూన్ లాస్ట్ వీక్లో షూట్ చేస్తానన్నమాట, సాటర్డే అండ్ సండే వ్లాగ్. ఏంటి అనేది ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళి చూద్దాం. సో వ్లాగ్ని అయితే కంప్లీట్గా చూడండి. మేమైతే సాటర్డే ఈవినింగ్ టెంపుల్కి వెళ్తున్నామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే, ఆ రోజు వెళ్ళే ప్లాన్ అయితే లేదు. పక్కన అక్క వాళ్ళు చెప్పారనమాట, ఇలా వార్షికోత్సవాలు జరుగుతున్నాయి, నేను వెళ్ళలేకపోతున్నాను, నువ్వైనా వెళ్ళు జయ, ఎలా ఉంటుంది ఏంటి, చాలా బాగా చేస్తారు అని చెప్పి చెప్పారనమాట. సో మాకు 11:30కి అలా చెప్పారు. ఇంకా మార్నింగ్ కొంచెం వర్క్స్ అవి ఇవి ఉంటాయి కదా, అప్పటికప్పుడు ఎలా వెళ్తాంలే అన్నట్లు ఇంకా ఈవినింగ్కి మేము ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. అది ఆల్మోస్ట్ మేము 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంట్లో వెళ్తుంటే కొంచెం క్లౌడీగా ఉంది. ఇంకా ఏంటంటే, వర్షం వచ్చే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది వెదర్, చల్లగా ఉంది, బట్ వర్షం పడుతుందేమో అన్న అనుమానం కూడా వస్తూ ఉందన్నమాట. సో మేము భూత్పూర్ రోడ్లో ఉంటుంది ఈ టెంపుల్, సాయిబాబా టెంపుల్ ప్రత్యేకం అన్నమాట. ఆల్రెడీ నేను మహాశివరాత్రి బ్లాగ్లో చూపించాను కదా టెంపుల్, ఆ టెంపుల్ అన్నమాట. ఆ రోజు ప్రత్యేకించి ఏంటంటే, ఆ టెంపుల్లో వార్షికోత్సవం జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ అలా వార్షికోత్సవం నాడు అన్నదానం చేయటం, ఇంకా యాగం, ఇంకా ఆయన ఉంటారు కదా వెంకటేశ్వర స్వామికి కళ్యాణం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. చూడండి ఆకాశం ఎంత బాగుందో కదా. సో పిట్టలు కూడా అప్పుడప్పుడే వాటి గూళ్ళకు వెళ్తూ ఉన్నాయి. నాకైతే చాలా ఇష్టం అన్నమాట అలా ఎగిరే పిట్టల్ని సంధ్యాకాలంలో చూడాలంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా వాటి సౌండ్స్ వింటుంటే మనకు అదొక ఫ్రెష్ మైండ్ సెట్ అనేది మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది కదా. సో అదనమాట. సో చాలా పిట్టలు అయితే వెళ్తూనే ఉన్నాయి. ఇంకా మేము దారిలో వెళ్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. ఇంకా చుట్టూ లైటింగ్స్ అవన్నీ కూడా ఆల్రెడీ చాలా వ్లాగ్స్లో చూపించుంటాను నేను. భూత్పూర్ రోడ్లో మేము మార్కెట్కి వెళ్ళినా కూడా అలా పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లైట్స్ అనేవి వీడియో షూట్ చేసేటప్పుడు మంచి కాంతినిస్తాయి అన్నమాట. సో గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఏంటంటే ఈ రోడ్లోనే మనకు కలెక్టరేట్ ఆఫీస్ కూడా సెట్ చేస్తున్నారనమాట. సో అందుకని చెప్పి ఆ లొకాలిటీ అంతా కూడా చాలా గ్రీనరీగా చక్కగా రెండు వైపుల చెట్లు, మధ్యలో డివైడర్ దగ్గర చెట్లు అవ చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో చూడండి లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది కదా. సో యాక్చువల్గా అన్నదానం ఇంకా యాగం చేయడం సంథింగ్, ఏంటంటే యజ్ఞం అంటారు అనుకుంటా, అది చేయటం, ఇంకా చాలా రకాల పూజలు అన్నీ కూడా మార్నింగ్ సెషన్లో అయిపోయినాయి. ఇంకా మేము దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. సో అలా దర్శనానికి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ కళ్యాణం కూడా ఉంది, నైట్ 8:30కో అలా స్టార్ట్ అవుతుంది అని చెప్పారనమాట. సో ఒక్కసారి కూడా నేను కళ్యాణం చూడట్లేకపోతున్నాను అన్నమాట. అప్పుడు మహాశివరాత్రి రోజు శివయ్య కళ్యాణం చూడలేకపోయాను. సో ఎంట్రన్స్లో ఏంటంటే, మనకు రైట్ సైడ్లో ట్యాప్ ఉంటుంది, మనం లెగ్స్ అవి వాష్ చేసేసుకుంటాం కదా, తర్వాత డక్స్కి ఆపోజిట్లో ఫస్ట్ ఆది గణపతి ఉంటారనమాట. సో చూడండి చీకటి పడినా కూడా వాటి వెలుగు ఎంత బాగుందో కదా. సో ఇంకా అక్కడ చూసుకుంటూ ఉన్నాము. కాసేపు డిల్లు బాగా ఎంజాయ్ చేస్తాడు. ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం చాలా బాగా డక్స్, ఇంకా ఇక్కడ టోటాయిస్లు కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కళ్యాణం కోసం అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా భక్తులైతే పెద్దగా ఎవరు రాలేదు 8:30కి అని చెప్పారంట. సో ఆల్రెడీ మార్నింగ్ ఏదో యజ్ఞం చేసి ఆ పువ్వులన్నీ కూడా తీసేస్తూ ఆ తర్వాత కళ్యాణానికి అన్నీ కూడా డెకరేట్ చేసుకుంటున్నారు. సో ఇంకా మేము సాయిబాబా గారి దర్శనానికి కూడా వెళ్ళాము. అక్కడ ఏంటంటే భజనలు, సాంగ్స్ అవన్నీ పాడుతున్నారనమాట. కాసేపు ఒక 1/2 అవర్ దాకా స్పెండ్ చేశాము చాలా ప్రశాంతంగా. అక్కడ ఏంటంటే అమ్మవారిని కూడా కూర్చోపెట్టారు, లక్ష్మీదేవి అమ్మవారిని. ఇక్కడ రైట్ సైడ్లో అయ్యవారు కనిపిస్తున్నారు, అక్కడ అష్టదిక్పాలకుల్ని, తర్వాత పంచభూతాలని అందరినీ కూడా ఆహ్వానించి మార్నింగ్ ఏదో పూజ అయితే చేస్తున్నారనమాట. సో ఇంకా ఈవినింగ్ హారతి ఇస్తుంటే ఇంకా మేము అక్కడికి వెళ్ళి కూడా హారతి అనేది తీసుకున్నాం. తర్వాత సాయిబాబా భజన అనేది జరుగుతుంది. లెఫ్ట్ సైడ్లో పాట కచేరి అవి వాళ్ళు వచ్చి ఉంటారు కదా వాళ్ళు అనమాట. సో ఇంకా మేము
చాలాసేపు కూర్చొని మేము కూడా కాసేపు ఆధ్యాత్మిక చింతన అంటారు కదా అందులో కాసేపు ఉన్నామన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకు కాస్త రిలాక్సేషన్, మన మైండ్కి రిఫ్రెష్మెంట్గా కూడా ఉంటుంది కదా. ఆ తర్వాత మేము ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాం. ఇది వచ్చి సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. యాక్చువల్లీ ట్రెడిషనల్ స్నాక్స్ కూడా ట్రై చేద్దాం డిల్లు కోసం అని చెప్పి నేను లాస్ట్ ఫుడ్ ఎపిసోడ్స్లో చెప్పాను కదా. సో దానికోసం ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇవి ఉప్పుడు బియ్యంతో చేస్తే చాలా టేస్ట్ అన్నమాట. పిట్టు అంటారు కదా మలయాళంలో అయితే, కుట్టు అంటూ ఉంటారు. సో చాలా హెల్దీ. సో ఈ ఉప్పుడు బియ్యం వల్ల ఏంటంటే ప్రత్యేకత, మనం రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఉప్పుడు బియ్యంతో చేస్తే చాలా మంచిది. నేను కూడా హెల్దీగానే కొంచెం రేషన్ బియ్యం కన్నా ఇవి నా దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వాటిని ఫస్ట్ ఒక 2 గ్లాసెస్ క్లీన్ చేసేసి నానబెట్టేసుకున్నాను. తర్వాత ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి, ఇంకా ఎండ్ ఆఫ్ ద మంత్ కదా, సో మేము చికెన్ ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు. ఆల్రెడీ చెప్పే ఉంటాను నేను, ఫస్ట్ 2 వీక్స్ ఫిష్, 3rd వీక్ మటన్, లాస్ట్ వీక్ చికెన్ అన్నట్లు. సో దానికోసం కొంచెం మసాలాకి పోపు దిన్ ఐ మీన్ మసాలా దినుసులు, కొబ్బరి కొంచెం, తర్వాత ఏంటంటే ఉల్లిపాయ వేసేసుకొని అది మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మా వారు కొంచెం క్లీనింగ్ సెక్షన్లో దిగారనమాట. సో ఈ రెంటెడ్ హౌస్లో ఏంటంటే మనం అన్ని వస్తువులు కొని పెట్టుకోలేము, ఎందుకంటే మేము మళ్ళీ ఇక్కడ ఫిక్స్ కాదు కదా. సో వేరే దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఇంకా అవన్నీ కూడా మళ్ళీ తీసుకొని వెళ్ళాలి అన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నట్లు మేము ల్యాడర్ అనేది మేము ఇక్కడికి తెచ్చుకోలేదన్నమాట. యాక్చువల్గా ఉంది, అది తిరుపతిలోనే ఉంది. సో అందుకని చెప్పి ఇంకా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం క్లీన్ చేయాలని. సో అలా చైర్స్, దానిపైన బాత్ టబ్ ఉంటుంది కదా అది వేసి ఇంకా మా వారు దానిపైకి ఎక్కి ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా నేనైతే అంత సినిమా లేదు మనకు, అంత పైకి ఎక్కి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఉండాలి. ఇంకా నేను ఆయన్ని పట్టుకున్నాను అనమాట, చైరు అవన్నీ పట్టుకుంటే ఇంకా తను క్లీన్ చేస్తున్నారు. సో 2-3 వీక్స్గా అది పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో అలా కాదు, ఈ వీక్ కంపల్సరీ చేయాలనేసరికి ఇంకా చేసేసుకుంటున్నాం అనమాట. అలా రూమ్లో ఉన్న ఫ్యాన్స్ అన్నీ కూడా, అంటే 4 ఫ్యాన్స్ ఉంటాయి మాకు, అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తాం. సైమల్టేనియస్గా నేను ఇంకా చికెన్ కొంచెం పక్కన వేసానన్నమాట. ఏంటంటే ఆ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేలాగా స్టవ్ మీద పడేసి నేను ఇంకా వచ్చి ఆయనకి హెల్ప్ చేస్తున్నాను. సో తర్వాత ఏంటంటే కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా, అందులోనే కొంచెం టొమాటో అండ్ ఏంటంటే కొరియాండర్ కూడా వేసేసుకొని మసాలా అనేది పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఆ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇంకా కర్రీ అనేది పోపు పెడుతున్నాను. కొంచెం ఆయిల్ అండ్ పోపు దినుసులు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది చికెన్ షేర్వా లాగా చేద్దామని చెప్పి ఇంకా నేను మార్నింగ్ ఆ రోజు జొన్న ఇడ్లీ ప్లాన్ చేశానన్నమాట. ఆల్రెడీ లాస్ట్ వీక్లో చూసారు కదా, లాస్ట్ టైం ఢిల్లు ఫుడ్ ఎపిసోడ్స్లో. సో అదే, సో ఏంటంటే ఇలా మనం మసాలాలో కొంచెం కొబ్బరి అనేది యాడ్ చేసుకుంటే చికెన్కి మంచి రిచ్ టేస్ట్ అనేది ఇస్తుంది. అప్పుడప్పుడు మనకు కొబ్బరి తినడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట, హెయిర్కి కానివ్వండి, మంచి కొలెస్ట్రాల్ అనేది మన బాడీలో ఉండడానికి కానివ్వండి, కొబ్బరిలో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో నేనేం చేశానంటే ఆ మసాలా అంతా ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా పెట్టుకున్నాను. ఏంటంటే ఆ రోజు కొంచెం డ్రై మటన్ కూడా ఫ్రై చేద్దాం మధ్యాహ్నం లంచ్లోకి అని చెప్పి దానికోసం అని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో మనకి ఇక్కడ మసాలా అంతా బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసేసుకుంటాం. ఈ చికెన్ ముక్కలు నేనేం చెప్పాను కదా, చికెన్ని ఫస్ట్ నేను వాటర్ లేకుండా డ్రై రోస్ట్ లాగా చేస్తానన్నమాట, పసుపు వేసి అలా వేసుకొని తర్వాత చికెన్ యాడ్ చేసుకొని కారం వేసేసుకొని కాసేపు వాటర్ వేసి మగ్గించుకున్న తర్వాత మనకు వేడివేడి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో జొన్న ఇడ్లీ కూడా రెడీ అయింది. సో ఇంకేంటంటే ఆ రోజు దోశ కూడా వేస్తున్నాను అనమాట, ఒక ప్లేట్ మాత్రం ఇడ్లీ పెట్టినట్టున్నాను. ఆ తర్వాత ఏంటంటే దోశలు, మనకు ఈ ఐరన్ కడాయి మీద దోశలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన లైఫ్ స్టైల్లో మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏమైనా మోమ్స్కున్నాయంటే ఐరన్ కడాయిలు యూజ్ చేయడం, ఎందుకంటే అనీమియా, బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా ఇలా ఐరన్ బాండీస్లో కానివ్వండి, ఐరన్ కడాయిల్లో మనం వంట అనేది ప్రిపేర్ చేస్తే అందులో ఉన్న ఐరన్ కూడా మన బాడీలోకి చేరుతుందన్నమాట. కాబట్టి ఇలా నాన్ స్టిక్ కడాయిలు ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఐరన్ కడాయి ఉండి కొంచెం టైం సండేస్ వీకెండ్స్ అలా ఉన్నప్పుడు వర్కింగ్ ఉమెన్స్ అయినా లేకపోతే ఇంట్లో వాళ్ళైనా హరీ వరీ ఏమీ లేని రోజుల్లో ఇలాంటి ఐరన్ కడాయిలు యూజ్ చేసినా కూడా చాలా మంచిదన్నమాట. సో ఇక్కడ చూడండి,
నేనైతే ఇంకా అట్టు వేసేసాను, ఐ మీన్ దోశ. సో చూసారు కదా చాలా చక్కగా కాలి అలా మంచి కలర్లోకి వస్తుంది అనమాట, గోల్డెన్ మెరూన్ కలర్లోకి. సో ఇంకా డిల్లుకి యాజ్ యూజువల్ చికెన్ ముక్కలు కొంచెం నార్మల్గా కారం లేనివి పెట్టి కర్రీ వేసి ఇడ్లీ పెట్టాను. తర్వాత ఏంటంటే 11:30కి అలా పక్కన అక్క వాళ్ళు పూరి చేసి మ్యాంగో పల్పిచ్చారనమాట. సో నేనైతే అది మధ్యాహ్నం లంచ్లో ఎంజాయ్ చేశాను. సో ఇది వచ్చి ఆఫ్టర్నూన్ 3 o'clock అలా మనకు బాగా నానిపోయి ఉంటాయి రైస్. మార్నింగ్ 7 o'clock అలా నానపెట్టాను కదా నేను. ఇది మనకు పిట్టు కొంచెం మెత్తగా మెతుగా అలా నోట్లో పెట్టుకోగలని కరిగిపోయేలాగా రావాలంటే మనం ఇలా నానపెట్టుకోవాలన్నమాట. ఒక 5-6 hours మినిమం నానాలన్నమాట. మనం అర్లీ మార్నింగే చేయాలనుకోండి బ్రేక్ఫాస్ట్ కింద ఇదే, అప్పుడు నైట్ నానపెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇదేంటంటే కొంచెం ఫ్యాన్ గాలికి అలా వేసి కాసేపు ఆరబెట్టుకోవాలి. అలా అని మరీ డ్రై అయిపోనివ్వకూడదు. జస్ట్ ఆ తడి పొడిగా ఉన్న బియ్యంనే మనం మిక్సీ పట్టేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఏంటంటే మనం చేత్తో నొక్కినా విరగాలన్నమాట ఆ బియ్యపు గింజ, అలా ఉండాలి. అలా అని చెప్పి మరీ డ్రైగా ఆరపెట్టద్దు, అలా అని మరీ వెట్గా ఉండేలాగా చూసుకోకండి. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం బియ్యం వేసేసుకొని మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పొడి పిండిలాగా. సో దీన్ని ఏంటంటే కొంచెం మనకు జల్లెడు ఉంటుంది కదా, సో ఆ జల్లెడలో వేసేసుకొని బాగా మనం జల్లించేసుకుంటే కింద వచ్చే పిండి మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఆ తర్వాత రవ్వ పిండి ఏదైతే ఉంటుందో అది నేను ఫర్దర్గా ఏం చేశాను అనేది నేను చూపిస్తాను ఫర్దర్ వీడియోస్లో. సో ఇక్కడైతే ఆ పిండి అంతా కూడా అలా మనం మిక్సీ జార్లో వేసేసుకొని పిండి ప్రిపేర్ చేసేసుకోవడమే. మీకు అవైలబిలిటీ దగ్గరగా ఉంది గిర్ని మరపట్టే మిషన్ అన్నప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి మీరు మరపట్టించేసుకున్న ప్రాబ్లం ఉండదు. సో నాకేంటంటే ఆ రోజు సండే కదా క్లోజ్ చేస్తున్నారు అనుకుంటా, సో అందుకని చెప్పి నేను ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సి ఎంత బాగుంది చూడండి, చాలా సాఫ్ట్గా ఉంది కదా. సో మనం అప్పటికప్పుడే కొంచెం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే తక్కువ క్వాంటిటీ అయితే బెటర్ అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు మొత్తం పిండి అంతా కూడా రెడీ అయిపోయింది కదా. సో ఆ రవ్వ అయితే నేను పక్కన తీసి దాచి ఉంచానమాట. దాంతో ఇంకొక రెసిపీ ట్రై చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. చిన్నప్పుడు మా మమ్మీ చేసేది, ఆ రెసిపీ ఏంటనేది నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం ఈ పొడి పిండి ఏదైతే ఉందో దాన్ని డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట పెనం మీద పెట్టి. ఒక 5 minutes ఆ పచ్చివాసన అంతా పోయి మనకు మంచి అరోమా వచ్చేంత వరకు కూడా మనం కదుపుతూ అక్కడే నుంచొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్లేమ్ని కలుపుతూ బాగా వేడవ్వాలి ఆ పిండి అంతా కూడా. పచ్చివాసన అంతా పోయి చక్కటి మంచి వాసన వస్తుంది. మీకు కావాలంటే నేతిలో అయినా వేయించుకోవచ్చు. సో చూసారు కదా ఇలా మనం దాన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఒక కొబ్బరికాయ ఫ్రెష్ కోకోనట్ తెప్పించాను. అందులో ఏంటంటే ఒక చిన్న కొబ్బరి ముక్క తీసుకొని దాన్ని గ్రేట్ చేసేసుకొని అది కూడా పచ్చివాసన లేకుండా డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను అనమాట. సో కొబ్బరి వేసుకుంటే ఈ పిట్టుకి చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. నేను ఎప్పుడైనా దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినా కూడా తను ఏదో ఒక పర్పస్ కింద యూజ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మా వాడికి కొబ్బరి లడ్డూల కింద లేకపోతే కొబ్బరి పాకం లాగా చేసి అది హల్వా లాగా పెట్టడం అలాంటివి చేస్తూ ఉంటాను అనమాట. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కొబ్బరి చట్నీ కూడా చేస్తుంటాను, అది కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. సో ఆ రోజు వచ్చి ఇంకా కొబ్బరిని ఇలా పిట్టులోకి యూజ్ చేస్తాను. సో ఈ వేడివేడి వేయించిన కొబ్బరిని కూడా మనం ఆల్రెడీ వేయించిన పిండిలోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం వేడిగా ఉంటాయి కదా రెండు కూడా, కొంచెం మనం గరిటెతోటి కొంచెం కలిపేసుకుంటూ రావాలని. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఫ్రెష్గా క్రష్ చేసిన ఇలాచీ ఉంటుంది కదా, వాటిని కూడా మనం ఇందులో కలిపేసుకుంటే మనం దీన్ని ఆవిరి మీద ఉడికించుకుంటాం కదా. సో అందుకోసం మనకు తర్వాత మనం స్వీట్ కింద మనం ఇది ట్రీట్ చేస్తాం. సో అందుకని చెప్పి ఇలాచీ ఫ్లేవర్ వేస్తున్నాను. ఒక పించ్ ఏమంటారు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను చెప్పింది సాల్ట్, అది లాస్ట్లో మిగిలిన పిండి అనుకుంటానండి. సాల్ట్ అయితే నేను ఒక్కసారే వేసాను, ఓకేనా. సో ఇదంతా కూడా ఒకసారి బాగా గోరువెచ్చగా ఉంటుంది మనకు, అప్పుడు దాన్ని మనం బాగా లంప్స్ ఏమీ లేకుండా కొంచెం కొంచెం వాటర్ చల్లుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారిగా పోసేసకుండా కొంచెం కొంచెం వాటర్ తడుపుతూ పిండికి, ఎలా అంటే మనకు ఆ పిండిని చేత్తో తీసుకొని బాల్ చుట్టినా రావాలి, లేకపోతే ఇలా కుడుములాగా చేసినా కూడా టైట్గా రావాలన్నమాట. సో అలా వచ్చేంత వరకు మనం కొద్ది కొద్దిగా వాటర్ అనేది చల్లుకుంటూ కాన్షియస్గా మనం దీన్ని కలుపుకోవాలి. నేనైతే ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను, సక్సెస్ఫుల్గా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్, అయితే చాలా స్మూత్గా చాలా వండర్ఫుల్గా వచ్చిందనమాట. సో ఇప్పుడు చూపిస్తున్నాను కదా
తడి పొడిగా ఉండాలన్నమాట పిండి మనం వాటర్ చల్లుకునేది. వాటర్ పోయమన్నాం కదా అని ఫుల్గా పోసేస్తే మనకు పాడవుతుంది అన్నమాట స్నాక్. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా రావాలన్నమాట. మనం ఏ షేప్ చేస్తే ఆ షేప్ రావాలి, విరగకుండా రావాలన్నమాట అది. సో ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని కింద ఎసరుకి కొంచెం వాటర్ పోసేసుకొని ఒక ప్లేట్ లాస్ట్ ప్లేట్ పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. సో అది పెట్టేసుకొని ఒక ప్లెయిన్ క్లాత్, కలర్స్ ఏమీ లేకుండా పంచ కానీ టవల్ కానీ వైట్ కలర్ ఉన్నది ప్రిఫర్ చేస్తే కాటన్ ప్రిఫర్ చేయండి. సో దాన్ని బాగా తడిపేసుకొని ఈ తడి పొడి ఉన్న పొడిపిండి మిశ్రమం ఏదైతే ఉందో కొబ్బరి ఇవన్నీ కలుపుకున్నాం కదా, సో దాన్ని వేసుకుంటూ రావాలన్నమాట. సో ఇలా వేసేసిన తర్వాత అదంతా కూడా క్లాత్ని మడిచేసుకొని మనం ఒక ఏమంటారు ఒక మూటలాగా చుట్టి దానిలో పెట్టేసుకోవాలన్నమాట. సో దీన్ని ఒక 10 to 15 minutes ఆవిరి మీద ఉడికించుకుంటే మనకు వేడివేడి సాంప్రదాయ వంటకం లేదా ట్రెడిషనల్ వంటకం పిట్టు అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో ఇదేంటంటే నడుముకి మంచి బలాన్ని ఇస్తుంది. ఆడవాళ్ళకు కానివ్వండి, మగవాళ్ళకి కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, ఎవరికైనా కూడా. సో మా రాయలసీమ సైడ్ ఏంటంటే ఇది అమ్మాయిలు ఎవరైతే మెచ్యూర్ అవుతారో అప్పుడు ఇది ఎవ్రీడే వాళ్ళని ఎన్ని రోజులు బయట ఉంచుతారో, ఐ మీన్ 5 days, 9 days, 11 days ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడు ఫంక్షన్ చేస్తారు కదా, సో అలాంటి వాళ్ళకి ఎవ్రీడే పెడతారనమాట. ఇంకా కొత్తగా పెళ్ళైన వధూవరులు ఇద్దరికీ కూడా ఇది మినిమం 3 to 5 days అయినా చేసి పెడతారనమాట మా సైడ్. సో మనకైతే ఇప్పుడు 15 minutes అయిపోయింది. మనం క్లాత్ పట్టుకుంటేనే మెత్తగా తెలుస్తుంది అనమాట ఆ పిట్టు, సో ఉడికిపోయినట్లు. రైస్ ఎంతసేపు ఉడకాలండి, 15 minutes సరిపోతుంది కదా. అది కూడా మనం పిండి రూపంలో పెట్టాం కాబట్టి ఫ్లేమ్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 10 minutes తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారు కదా మనకు వేడివేడి ఆవిరి మీద ఉడికించిన హెల్దీ అండ్ ట్రెడిషనల్ పిట్టు అయితే రెడీ అయిపోయింది కదా. సో దీన్ని అయితే మనం కొంచెం ఒక 5 minutes అలా వదిలేయాలి ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది కదా. సో ఆ తర్వాత తీసుకొని వచ్చి మనం ఇలా తీసేస్తుంటే చాలా ఈజీగానే వచ్చేస్తుంది అన్నమాట క్లాత్కి అంటుకున్నదంతా కూడా. సో ఇదంతా కూడా మనం తీసేసుకొని కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్లో అయితే పోసుకొని దానికి బెల్లం బాగా దంచేసుకోవడం లేకపోతే తురుముకోవడం చేసేసుకొని వేడివేడి పిట్టులో ఆ బెల్లం వేసి నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నెయ్యి లేదు మీ ఇంట్లో అన్నప్పుడు నువ్వుల నూనె, మనం తినడానికి ఉపయోగించే నువ్వుల నూనె ఉంటుంది కదా ఇదేం కంపెనీ, నాకు తెలిసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అదే వాడేవాళ్ళం మేము. సో వాళ్ళదైనా కూడా తెచ్చి మనం కలుపుకొని తినచ్చు అన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి తిన్నది నేతితో కన్నా కూడా నువ్వుల నూనెతోనే, అది ఇంకా బలం అని చెప్పి చెప్తారన్నమాట. ఆడపిల్లలకి చాలా ఇంపార్టెంట్ ఈ వంటకం అని చెప్పి చెప్పేవాళ్ళు మా ఇంట్లో. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే కొంచెం 30s, 35 అలా దాటుతూ ఉంటారో అమ్మాయి, ఐ మీన్ లేడీస్, వాళ్ళు కూడా కొంచెం నడు నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది కదా మనకు ఏదో ఒక రకంగా. సో అప్పుడు కూడా మనం మంత్లీ వన్స్ లేకపోతే 2 months ఒకసారి ఇలాంటిది ఇది చేసుకొని తింటే కొంతవరకు మనకు తగ్గుముఖం పడుతుందని చెప్పి కూడా చెప్తూ ఉంటారన్నమాట. సో ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా హెల్దీగా ఉండాలి అండ్ ఏంటంటే స్ట్రాంగ్గా ఉండగలగాలి. సో చిన్న నొప్పి వచ్చినా కూడా మనం హైరన్న పడిపోకుండా స్ట్రాంగ్గా నిలబడి ఉండాలంటే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా మనం చేసుకొని అప్పుడప్పుడు మన పిల్లలకి పెడుతూ ఉండాలన్నమాట. సో నేను అందుకే డిల్లు విషయంలో నేను చాలా కేర్ తీసుకుంటున్నాను. ఈ ట్రెడిషనల్వి అన్నప్పుడు మనకు అందులో ఏదో ఒక మంచి కీ పాయింట్ ఉంటుంది. సో దాన్ని ఫాలో అయ్యే మన పెద్దవాళ్ళంతా కూడా చాలా ఏజ్ అనేది హెల్దీగా ఉండగలిగారనమాట ముసలివాళ్ళు అయిపోతున్నా కూడా. సో అలాంటివి కూడా మన పిల్లలకు అలవాటు చేస్తూ ఉండాలి. ఇప్పుడున్న ట్రెండ్ని కూడా అలవాటు చేయాలి. బట్ వాటిలో ఏంటంటే కొన్ని మెరుపులు అద్దుతూ వాటిని కొంచెం హెల్దీగా చేయడం అనేది మన మెయిన్ మోటో కదా. సో అదనమాట. సో ఇక్కడ చూసారు కదా ఒక కప్పు బెల్లం అయితే నాకు సరిపడింది 2 glasses ఆఫ్ రైస్కి. దానిలో మళ్ళీ రవ్వలాగా వచ్చింది, నేను పక్కన పెట్టేస్తాను కదా. సో చాలా అంటే చాలా బాగుంది. నేను ఇంకా పక్కన అక్క వాళ్ళకి ఇంకా చిన్మయ్య కూడా వచ్చింది ఆ రోజు. నేను ఏదైనా సండే వీడియో షూట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనమాట. ఏంటంటే నాకు హెల్ప్ దొరుకుతుంది ఆ రోజు, తనకి ఇంట్రెస్ట్ అనమాట. ఆంటీ నేను షూట్ చేస్తాను, ఆంటీ నేను చేస్తానని చెప్పి కొంచెం హెల్ప్ చేస్తుంది అనమాట. అంతే కదా ఒక్కళ్ళే పెట్టుకొని షూట్ చేసుకుంటూ తర్వాత కెమెరాని అడ్జస్ట్ చేయడానికే మనకు చాలా టైం తినేస్తుంది అనమాట. అప్పటికే చాలా స్ట్రెయిన్ అయిపోయినట్లు అనిపిస్తుంటుంది నాకు. సో సండే రోజు అయితే కొంచెం చిన్మయ్య హెల్ప్ ఉంటుంది నాకు. సో ఆ రోజు ఇంకా కలుపుతుంటే చూస్తూ తను కూడా చాలా బాగుంటుంది ఆంటీ నేను కూడా తిన్నాను తిరుపతిలో అని చెప్పి చెప్తూ వస్తుంది. సో అలా చక్కగా మనం కలిపేసుకొని నెయ్యి, అది ఆల్రెడీ వేడిగానే ఉంటుంది కదా కొంచెం, లేకపోతే కరిగించిన నెయ్యి వేసుకున్నా ప్రాబ్లం లేదు మీ ఇష్టం.
సో నేనైతే కొంచెం నెయ్యి కూడా వేశాను. మా వాడికి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాను అనమాట. మాకైతే అలవాటు ఉంది మా వారికి నాకు. మేమైతే హ్యాపీగా బిందాస్గా తిన్నాం. అది తిన్న తర్వాత నైట్ ఇంకా ఆకలి వేయలేదన్నమాట. అదే సరిపోతుంది మనకు, కొంచెం హెవీగా ఉన్నట్టు ఉంటుంది. 7 o'clock అలా తిని ఇంకా మేము వెజిటేబుల్స్, సండే కదా వెజిటేబుల్స్ తెచ్చుకోవాలని ఇంకా బయటకు వెళ్ళాము. మా వాడికి అయితే 2 లడ్డూల దాకా తినిపించాను అనమాట. సో చాలా ఇష్టంగా తిన్నాడు అనమాట ఢిల్లు కూడా. సో ఇలాంటి మంచి మంచి హెల్దీ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్ మన పిల్లలకి మనం కూడా అప్పుడప్పుడు చేసుకొని తింటూ ఉంటే మనం హెల్దీగా అండ్ ఇప్పుడున్న డేస్ నుంచి కూడా స్ట్రెస్ వీటన్నిటి నుంచి కూడా మనం బయటపడి కొంచెం ఫుడ్ని ఎంజాయ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట వీకెండ్స్లో. సో చూడండి, ఇలా మనకు నచ్చిన షేప్ కుడుములాగా చేసుకోవచ్చు, ఇంకా లడ్డూలాగా. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే ఇవి లడ్డూ షేప్లో అయితే వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు కదా. సో అలా నేనైతే ఇంకా అలా చేసి పెట్టానమాట. నార్మల్గా ఏంటంటే మనం బౌల్లో వేసేసుకొని ఆ పొడి పొడిగా ఉన్నదాన్ని స్పూన్ తోటి మనం సర్వ్ చేసేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. సో ఇంకా కొంతమంది మా పెద్దమ్మ ఒకరు ఉన్నారు, ఆవిడైతే ఓన్లీ బెల్లము నెయ్యి ఏం లేకుండా జస్ట్ ఆ పొడి పిండి, సారీ పొడి పిట్టు ఉంటుంది కదా వండిన తర్వాత పిట్టు, అదే తినేవాళ్ళు అనమాట. సో అంత హెల్దీ అండ్ అంత బలం అనమాట ఈ స్నాక్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే నేను వేసి ఇంకా పక్కన అక్క వాళ్ళకి తీసుకుని వెళ్ళి ఇచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, నిన్న అన్న కాదు మొన్న గురు పౌర్ణమి వచ్చింది కదా, సో ఆ రోజు సేమ్ అక్కడికి టెంపుల్కి వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళామన్నమాట, ఆల్మోస్ట్ 1 o'clock అలా వెళ్ళామన్నమాట. సో మొత్తానికి అక్కడ మొత్తం యాగం అదంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇక్కడ జనం అక్కడికైతే వెళ్ళిపోయినారు. అక్కడ అన్నదానం కూడా జరిగింది ఆ రోజు. సో ఇంకా మేమైతే ఇది మెయిన్ సాయిబాబా టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి అర్చన అవన్నీ చేయించేసుకొని తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకొని ఇంకా మేము అక్కడ లంచ్ కూడా చేసామన్నమాట. యాక్చువల్గా లంచ్ చేయాలనుకొని వెళ్ళలేదు, టైం అయిపోతుందని చెప్పి 12:30, 12:45 వర్షం కొంచెం తగ్గుముఖం పట్టాక బయలుదేరామన్నమాట ఇంటి దగ్గర. ఇంకా ఆటోలో వెళ్ళి ఇంకా వెళ్ళి వచ్చేద్దాం అనుకొని వెళ్ళాం ఫాస్ట్గా. ఆల్మోస్ట్ 3 అయిపోయింది. మేము వెళ్ళినప్పుడు కూడా రష్ చాలా బాగున్నారు. ఇంకా మేము కాసేపు టైం స్పెండ్ చేసి మేము అక్కడ లంచ్ అవి కంప్లీట్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేము లంచ్ చేసి కాసేపు అక్కడ కూర్చున్నాం. ఢిల్లు వెళ్ళి అక్కడ చివరిన సాయిబాబా ఫోటో ఉంటే వెళ్ళి దండం పెట్టుకొని వస్తున్నాడు అనమాట సారికి వెళ్ళి. ఆ తర్వాత కాసేపు కూర్చొని కాస్త టైం స్పెండ్ చేద్దాం అనుకునేలోపు ఢిల్లు ఫుల్గా అటు ఇటు తిరుగుతూ ఎగురుతూ వస్తున్నాడు. సో వాడిని కొద్దిగా క్యాప్చర్ చేశాను నేను. ఈ మధ్య నెయిల్స్ బాగా నోట్లో పెట్టుకుంటున్నాడు అనమాట. సో సార్కి వెళ్ళడం, బాబాకి దండం పెట్టడం, అక్కడ దీపం వెలుగుతుంటే దండం పెట్టుకోవడం రావడం అనమాట. సో అలా కొంచెం ఫన్నీగా ఉండేసరికి అక్కడ, సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వచ్చి చాముండేశ్వరి అమ్మవారు అక్కడ ఉంటారు, అక్కడే టాటాయిస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంకా మేము అయితే ఇంకా రిటర్న్ ఆటోలో ఇంటికి వచ్చేసాం. అదనమాట వ్లాగ్ అయితే. వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.